కర్ణాటకలో ఆ రాష్ట్ర గవర్నర్ చేసింది మన దేశ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమే. బీజేపీకి 104 సీట్లు, అలాగే కాంగ్రెస్ ప్లస్ జేడీయూ కలిపి 116 సీట్లు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. స్పష్టమైన మెజార్టీ కాంగ్రెస్ ప్లస్ జేడీయూకి ఉన్నా సరే బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పిలవడం నిజంగా రాజ్యాంగాన్ని కూలీ చేయడం అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే తప్పు జరిగిందో ఈరోజు గవర్నర్ గారు సరిదిద్దుకొని ఇప్పటికైనా మ్యాజిక్ ఫిగర్ దాటిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకి పిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశానికి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. గడిచిన 70 సంవత్సరాల్లో అనేకమైన మంచి పనులు చేసింది. ఈ మన రాజ్యాంగంలో ఉన్న అనేకమైన చట్టాలు, మెజార్టీ 90% చట్టాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారం ఉన్నప్పుడే పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.